ఈ వృక్షాయుర్వేద మామిడిలో సాగులో నైపుణ్యం గల మామిడి పండ్లను తయారు చేసే విధానంలో రిచ్ మాన్యూర్ ఇవ్వడం, అదేవిధంగా ప్లాంట్ సిల్లు, సిఎంఎస్, నేను చెప్పినటువంటి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అక్కడ ఇవ్వడం, పంచగవ్య, తర్వాత అమినో యాసిడ్స్, అమృత్ జెల్లు అవి ఇవ్వడం భూమికి స్ప్రేయింగ్లో, అదే ఆ భాగంగానే మామిడి రైతును బాగా నష్టపరిచేటువంటి దానిలో ఈ విధంగా నుంచి పండుగ వివిధ దశలో పండుగ బాగా ఇబ్బంది పెడుతుంది. సో మనం కొమ్మ కత్తిరింపుల నుంచి ముందున్న నాకు తెలిసినటువంటి అనుభవంలో ముందున్న దాంట్లో మొగ ఈగలను మాత్రం చంపక కంట్రోల్ చేయగలిగినటువంటిది ఈ విధమైనటువంటి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్లో. అక్కడ లోపల గ్రీన్ దాంట్లో వచ్చేసి ఒక లూర్ అనేది పెడతాము, అది ఆడ ఫ్రూట్ ఫ్లై వాసన ఉండేటువంటి లూర్. అది మగపు అక్కడ ఆకర్షితమై పడిపోయి చనిపోవడం వల్ల మగ పురుగుల ఉధృతి తగ్గి ఓన్లీ ఆడపురుగులు మాత్రం కొన్ని కాయలు డ్యామేజ్ రైతుని ఇంకా ఇబ్బంది పెట్టేది ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక జెల్ రూపంలో వచ్చేసి బయోటెక్నాలజీ కంపెనీ ఈ విధమైనటువంటి జెల్ను తయారు చేసింది. వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఇందులో ఆడపురుగు మగపురుగు రెండు ఇమీడియట్గా చనిపోతాయి. నేను ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను, మాకు అసలు మా క్షేత్రంలోనే ఎప్పటికప్పుడు ఫ్రూట్ ఫ్లై లేకుండా మేము చేస్తాము, కానీ వివిధ రకాల పండ్ల తోటలు ఉన్నందువల్ల మరి ఎక్కడైనా కానీ మేము యాజమాన్య పద్ధతిలో లోపం వల్ల కొన్ని పండ్లు మిస్ చేయడం అటువంటి చేసినప్పుడు ఫ్రూట్ ఫ్లై వచ్చే అవకాశం ఉంది. సెకండరీ ప్రికాషనరీగా ఈ జెల్లను ఫ్రూట్ ఫ్లై కోసం యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ మ్యాంగో నైపుణ్యం గల అది మంచి నాణ్యత గల మామిడి కాయ తయారయ్యేదానికి ఈ మామిడిలో వచ్చేసి ఈ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ని కూడా మనం అన్ని మేము కొమ్మ కత్తిరింపులు ప్రతి సంవత్సరం చేయడం వల్ల చెట్టుని ఈ క్షేత్రంలో 13 ఏళ్ళు 14 ఏళ్ళు చెట్లు ఉన్నాయి, అయినా కూడా 12 అడుగులు ఎత్తు కంటే పెంచినందువల్ల ఇవి మాకు అన్ని అందుబాటులో 12 అడుగులు హైటే ఉంటుంది. వీలైనంత వరకు 80-90% ఫ్రూట్ బ్యాగింగ్ చేసేదానికి మాకు అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి కాయని మేము ప్రొటెక్ట్ చేసి బాగా నాణ్యత గల మామిడి పండుని తయారు చేసేదానికి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. చీడపీడల్లో సస్యరక్షణలో భాగంగా ఇది సోలార్ లైట్ ట్రాప్ అండి. దీనిలో ఏంటంటే శత్రు పురుగులు, ఇది ఆటోమేటిక్గా సోలార్ లైట్ ట్రాప్ ఉదయాన్నే ఛార్జింగ్ అయ్యి నైట్ అది వెలుగుతుంది. వెలిగినందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ వెలుతురుకు వచ్చే శత్రు పురుగులు ఆకర్షితమై దీనిలో వేపగింజల కషాయం పోయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఆ వేపగింజల కషాయంలో వచ్చి నైట్ చనిపోతాయి. అవి ఉదయాన్న పురుగులు తీసి దూరంగా తీసి మేము ఈ క్షేత్రం నుంచి దూరంగా తీసి వెలిగించి కాల్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. ఇందువల్ల నాణ్యత గల పండ్లు తయారయ్యేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. ఇది సోలార్ ప్యానల్ అండి. ఇది ఆటోమేటిక్గా ఇది ఏంటంటే బటన్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇప్పుడు దీన్ని ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇది ఛార్జింగ్ అయ్యి అది నైట్ వచ్చేసి ఈ సోలార్ ప్యానల్ నుంచి దాని ఛార్జింగ్ అయ్యి ఇది లైట్ వెలగడం జరుగుతుంది. ఇక్కడ రెండు రకరకాల లైట్లు బల్బులు అవుతాయి, ఈ లైట్ వైలెట్, రెడ్ బ్లూ ఒకటికి ఈ లైట్కి ఆకర్షితమై శత్రు పురుగులు వచ్చి దీంట్లో వచ్చి పడిపోవడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ప్రతి రైతు పెట్టుకోదగ్గ ఉద్యాన పంటల్లో ఇది పెట్టుకోదగ్గ పరికరం అండి. ఇది ఈ ట్రేలో వచ్చి కెమికల్ అయినా యూజ్ చేస్తారు. మేమేందంటే ఈ సాగులో వేపగింజల కషాయం పోయడం జరిగింది. ఈ వేపగింజల కషాయంలో వచ్చి ఆ చేదుకి దాంట్లో పడిపోయడం వల్ల చనిపోతాయి. ఉదయాన్నే తీసి మేము దూరంగా తీసుకెళ్ళి కాల్ చేస్తాము శత్రు పురుగులను. ఈ ఒక ఎకరాకి మినిమం ఒకటి ఉంటే చాలండి ఏ ఉద్యాన పంటలైనా సరే. సో ఇది 5,500 నుంచి క్వాలిటీని బట్టించి కంపెనీని బట్టించి రేటు ఉంది. ఇది ఒకసారి పర్చేజ్, ఇది మేము పర్చేజ్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. మినిమం 5 ఇయర్స్ పనిచేస్తుందని చెప్పారు. ఇంతవరకు మాకు ఎటువంటి రిపేర్ కానీ ఏది రాలేదు. ఇది ప్రయోజనకరంగానే మాకు అనిపించింది. వృక్ష ఆయుర్వేదంలో జామ సాగులో భాగంగా ఇది మేము 12 రకాల జామ పెట్టడం జరిగింది. 2,500 ప్లాంట్లు పెట్టున్నాము. వీటిలో రకరకాలు ఉన్నాయి. వీటిలో ఇది వచ్చేసి రాయల్ గ్రీన్ అనే వెరైటీ. ఇది దీంట్లో ఏంటంటే మామూలుగా మ్యాంగోకి కట్టినట్టు కాస్ట్లీ కవర్స్ కాకుండా ఇది మా తెలివితేటలతో ఇవి మామూలుగా లైట్ పాలిథిన్ కవర్లు. ఈ విధంగా ఫ్రూట్ ఫ్లై నుంచి ఇక్కడ రక్షించేదానికి ఏదైతే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టాము, అదేవిధంగా ఇందాక చూపించినటువంటి జెల్లు, అది ఏంటంటే మగ పురుగులు ఆడపురుగులు రెండింటిని ఆకర్షితమై చంపే విధమైనటువంటి జెల్లు. మూడో దాంట్లో భాగంగా అతి చౌకలో 1 కేజీకి 500 నుంచి 600 కవర్లు వస్తున్నాయి 250 రూపాయల లోపల. ఇంకొక 250 రూపాయలు లేబర్ వర్క్ అవుతుంది. ఇది ఈ విధంగా చేసినందువల్ల కాయ యొక్క రంగు,
నాణ్యత అందరి జామకాయల కంటే ఎక్కువగా బాగా ఉండడం వల్ల మా ఆయుర్వేదిక్ సాగులో జామకు కూడా మంచి ఆదరణ లభించిందండి. ఈ విధమైనటువంటి వల్ల కాయ వచ్చేసి కంప్లీట్ ఒక రకమైనటువంటి గోల్డెన్ యెల్లో కలర్లో రావడం వల్ల మార్కెట్లో అన్ని జామకాయల కంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి అందరికంటే కూడా ఎక్కువ రేటు పొందేదానికి మేము పొందగలుగుతున్నామండి. వృక్షాయుర్వేదంలో మామిడి సాగులో భాగంగా మేము డ్రెంచింగ్కి కొమ్మ కత్తిరింపుల నుంచి తర్వాత చెట్టు చుట్టూరు పాదు తీసి దానికి ఎక్కడైతే మిట్ట మధ్యాహ్నం కొమ్మలు ఎండ ఎక్కడైతే పడుతుందో అక్కడ రౌండ్గా పాదు తీసి కొమ్మ కత్తిరింపులప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి అన్ని సహజ ఎరువులు ఉందా చెప్పినట్టు రిచ్ మాన్యూరు సిలికా సిఎంఎస్ ఇవన్నీ పంచగా అవన్నీ దపదపాలుగా ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఇస్తూ ఉంటాం. 4-5 దపాలుగా మేము ఈ విధంగా ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడల్లా అన్ని రకాల ఎరువులు ఇస్తాము. ఇవి చెప్పినటువంటి ఒక్కోటి దపదపాలుగా అవి చెట్టు ఏ వరకు తీసుకునిందో మనకు తెలియదు కాబట్టి నాకు రీసెంట్గా ఈ మధ్య ఐఐటి రీసెర్చ్ స్టూడెంట్స్ పిహెచ్డి చేసేవాళ్ళు దీన్ని ఏంటంటే ఈ టెక్నాలజీని చేసేవాళ్ళు పాలిమర్ ఎన్క్యాప్చర్డ్ టెక్నాలజీ అని మనం ఇచ్చే ఇది ఏంటంటే జెల్ రూపంలో ఉంటుంది. ఇది ఏంటంటే పీజీపీఆర్ బ్యాక్టీరియా మనకున్న భూమిలో ఉన్న నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ పొటాష్ ఇవన్నీ మొబిలైజ్ అయ్యి అన్ని మనం ఇచ్చినాటి అన్ని ఎంత తీసుకుందో మిగిలినంతా చెట్టుకి ఇచ్చేదానికి ఇది వాడి చూడమని చెప్పారు నన్ను. సో వాళ్ళ ప్రత్యేకమైన రికమెండేషన్ కారణంగా ఇప్పుడు కొన్ని చెట్లకి ఈ సంవత్సరం వాడుతున్నాము. ఇది జల రూపంలో ఉన్నందువల్ల నిద్రావస్థలో ఉంటుంది మొత్తం బ్యాక్టీరియా మొత్తం. ఈ బ్యాక్టీరియా అనేదైతే నీళ్ళల్లో కానీ లేదా ఇసుకలో కానీ దేంట్లోనే కలిపి తడి ఉన్న ప్రదేశంలో ఎక్కడైతే ఇచ్చినందువల్ల మొక్క మీకు 10 రోజుల లోపల మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పారు. ఈరోజు ఇప్పుడు వాడుతున్నాము. ఇది తీసిన 10-15 రోజుల తర్వాత మాకు పూత పిందే కాయ దశలో ఉంది. వాటిల్లో మేము ఇచ్చినటువంటి అంత భూమిలో ఇచ్చినటువంటి మాన్యూర్స్ అన్నీ ఏమాత్రం తీసుకుంటుందని ఇది తెలియజేస్తుందండి. 10-15 రోజులు టైం చెప్పారు. ఫస్ట్ టైం వాడుతున్నాను నేను. దీని మీద పిప్సాల్ అని ఇచ్చినారు. ఇది నిద్రావస్థలో బ్యాక్టీరియా ఉంటుంది. పాలిమర్ ఎన్క్యాప్చర్డ్ టెక్నాలజీ అని దాంట్లో బ్యాక్టీరియా చుట్టూ నిద్రావస్థలో చేరే విధంగా వచ్చి చేసి పెట్టుంటారు జెల్ రూపంలో. ఎప్పుడైతే నీళ్ళల్లో కానీ లేదా మట్టిలో కానీ కలిసినప్పుడు తడి తగిలినప్పుడు ఆ బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి మొక్కకు అందిస్తుందని చెప్తుందండి టెక్నాలజీ. చూడాలండి, ఈ జెల్ రూపంలో ఉన్నందువల్ల ఇది మొత్తం పాలిమర్ ఎన్క్యాప్చర్డ్ టెక్నాలజీలో ఉందని చెప్పారు. నేను బయట నుంచి మీరు ఏదైనా కానీ ఈ బయో ఫర్టిలైజర్ తెచ్చినందువల్ల అవి ఏంటంటే సూర్యరశ్మి ఫ్యాక్టరీలో తేడా లేకుంటే వచ్చిన ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవుద్ది. ఇది మొత్తం నిద్రావస్థలో ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు నీళ్ళల్లో పోసినందువల్ల ఇప్పుడు యాక్టివేట్ అయింది. చెప్పిన విధంగా ఆ ఎన్క్యాప్చర్ టెక్నాలజీలో వాడిన పీజీపీఆర్ ఎన్పీకే బ్యాక్టీరియాస్ నిద్రావస్థలో ఉన్నటువంటి దాన్ని నీళ్ళలో కలిపినందువల్ల యాక్టివేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ యాక్టివేట్ అయినటువంటి బ్యాక్టీరియాని అది 100 ml జెల్ అండి. అది 100 ml జెల్ని దాన్ని 100 లీటర్ల నీటిలో కలిపేసి ఇప్పుడు ఒక చెట్టుకి 20 లీటర్ల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరాకి మేము 40 చెట్లు పెట్టాము. ఆ 40 చెట్లకి ఇవి వచ్చే విధంగా ప్లాన్ చేసాము. రిజల్ట్ 10 రోజుల్లో ఎలా ఉందనేది తెలుస్తుందన్నారు. చూడాలండి.